శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. రాబోయే భాద్రపద బహుళ తదియా ఉంది కదా, ఆ రోజు చాలా విశేషమైన రోజు. అదేమిటి అంటే వాస్తు పురుషుడి ఆవిర్భావ దినోత్సవం. భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో 3వ రోజు వస్తుందన్నమాట. మనలో చాలామంది అవండి, మా ఇళ్లల్లోనో మా షాపుల్లోనో ఈ వాస్తు సమస్యలు ఉన్నాయి, ఉంటే ఎవరి దగ్గరికో వెళ్ళాం మేము, వెళ్తే వాళ్ళ దగ్గర ఏదో 10 లక్షలు ఖర్చు అయింది, మా సమస్య తీరలేదు అలాగే ఉంది అని చెప్పి బాధపడుతూ ఉంటాం. మాకు అలాంటి ఇమెయిల్స్ అయితే ఛానల్కి ఎన్నో వస్తూ ఉంటాయి. నాకు అలాంటివి చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత వల్ల ఎవరైనా బాగా డబ్బులు కోల్పోయారు అంటే నాకు బాధ. ఎందుకంటే అన్ని హాస్పిటళ్ళు అన్ని ఆప్షన్స్ అయిపోయాక పాపం వచ్చి దేవుడు కాళ్ళు పట్టుకుంటారు కదా, అక్కడ కూడా మోసపోవడం ఇంకా దారుణమైన విషయం. అందుకని నేను మీకు ఈరోజు ఒక రకమైన ఆరాధన చెప్తా, అంటే వాస్తు పురుషుణ్ణి ఎలా ఆరాధన చెయ్యాలి అని. ఆయన ప్రసన్నుడయ్యాడు అనుకోండి, ఇంట్లో బేసిక్ వాస్తు సమస్యలు ఏమున్నా సరే అవన్నీ పోతాయి. ఇప్పుడు నేను ఇందులో చెప్పబోయే ప్రక్రియని, ఈ రకమైన పూజని మీరు 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మొట్టమొదటిది ఏమిటంటే, ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ తదియ రోజు తప్పకుండా ఈ పూజ చేయండి. ఇదంతా ఒక అరగంట పడుతుంది పూజ చేయడానికి. రెండోది ఏమిటి అంటే, మీకు కుదిరితే కనుక మీరు ఏదైనా షాపులో కానీ గోడౌన్ కానీ అలాంటిది పెట్టుకున్నారనుకోండి, అందులో వాస్తు పురుషుడు బొమ్మ పెట్టి రోజు 1 పావుగంట ఈ పూజ చేయండి. అప్పుడు ఈ పూజ అంతా అక్కర్లేదు, కొంత చేస్తే చాలు. చేస్తే అది చేయడానికి 10-15 నిమిషాలు పడుతుంది, ఆయన ప్రసన్నుడవుతాడు. ఇంకా మూడోది ఏమిటంటే, మీరు ఎక్కడోనో ఆఫ్రికాలోనో అండమాన్ నికోబార్లోనో ఉన్నారనుకోండి, మీరు ఒక కొత్త ఇల్లు తీసుకుంటే లేకపోతే ఒక అద్దింట్లోకి వెళ్తే గృహప్రవేశం చేసుకోలేరు కదా, అప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కింద పూజ చేసుకోండి. అంతేకాని ఇది గృహప్రవేశం మాత్రం కాదు, జాగ్రత్తగా వినండి. కాకపోతే మీకు ఎక్కడో ఆఫ్రికాలో గృహప్రవేశం చేసే పురోహితుడు ఎవరు దొరకలేదు, అప్పుడు ఆన్లైన్లో చేయడానికి కూడా ఎవరు దొరకలేదు అనుకోండి, అప్పుడు మీరు ఇంట్లో కూర్చొని చేసుకునే ఒక రకమైన పూజ. ఈ రకంగా మీకు చాలా ఉపయోగం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంతకీ పూజ ఏమిటో అర్థం కావాలి అంటే, నేను ఇక్కడ చూపించే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమిటో అర్థం కావాలి. ఇది వాస్తు పురుషుడు బొమ్మ, అంటే వాస్తు పురుషుడు అనే శక్తిని జామెట్రిక్గా రిప్రజెంట్ చేస్తే ఇది వస్తుంది. దీనికి 9x9 గ్రిడ్ ఉంది చూడండి ఇక్కడ, అంటే మొత్తం 81 సెల్స్ ఉంటాయి, 81 గళ్ళు అంతే కదా. ఆ 81 గడుల్లో 81 దేవతాశక్తులు ఉన్నాయి, అవన్నిటిని పూజిస్తే అప్పుడు వాస్తు పురుషుణ్ణి పూజించినట్టు అనమాట. అది మనం చేయబోయే ప్రక్రియ. ఇది చూడగానే మీకు ఒక అనుమానం వచ్చేస్తుంది, ఏమండి మరి ఇల్లు ఏదో పర్ఫెక్ట్ స్క్వేర్ లాగో పర్ఫెక్ట్ రెక్టాంగిల్ లాగో ఉందనుకోండి, అప్పుడు చక్కగా మీరు చెప్పినట్టు వాస్తు పురుషుడు బొమ్మను అందులో ఫిట్ చేయొచ్చు. ఉదాహరణకి నా ఫ్లాట్ ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టుంది, ఇది ఎవరో నిజంగా పంపించిన డిజైనే ఇలా ఉందండి. ఇప్పుడు ఈ వాస్తు పురుషుడు అందులో ఎలా ఫిట్ అవుతాడు అని, అంతేనా? ఇవి ఏమిటంటే, ఈ కాలం శాస్త్రం తెలియక ఇష్టం వచ్చినట్టు కట్టేస్తున్న నిర్మాణాలు. అలా కాకుండా మీరు వాస్తు శాస్త్రం తెలుసున్న వాళ్ళు ఎవరైనా అపార్ట్మెంట్లు చూసారనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ఈ పక్కన చూపిస్తున్నది ఆంధ్రదేశంలో మా మిత్రులు ఎవరో డిజైన్ చేసింది, చూడండి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానీ పర్ఫెక్ట్ రెక్టాంగిల్స్ కానీ ఉంటాయి. సర్లేండి, మీ ఇల్లు అలా లేకపోయినా సరే ఈ పూజ చేసుకుని భక్తితో చేస్తే వాస్తు పురుషుడు ప్రసన్నుడవుతాడు. సరే, ఇంతకీ ఈ పూజ ఎలా చేయాలి అంటే, ముందు దీనికి ప్రీ రిక్వెజిట్ ఏమిటి అంటే, వాస్తు పురుషుడు ఫోటో ఒకటి తెచ్చిపెట్టుకోండి. అంటే ఏమండి, వాస్తు పురుషుడు ఫోటో నాకు దొరకట్లే, మాకు అన్ని ఇలాంటి సందేహాలే, ఈ కింద ఒక లింక్ ఇస్తాను, ఆ ఫోటోని ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే, ఒక పీట కానీ ఏదైనా వేసి దాని మీద 9x9 గ్రిడ్ వేయండి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నట్టు, అంటే వాస్తు పురుషుడు బొమ్మ వేయక్కర్లేదు, 9x9 గ్రిడ్ వేయండి చాలు. వేసి అప్పుడు ఏం చేస్తారంటే, అక్కడ తీసుకొచ్చి ఒక గుమ్మడికాయ పెట్టండి, పెట్టి చక్కగా గుమ్మడికాయకి పసుపు రాసి బొట్లో అన్నీ పెట్టండి. ఇది పూజకు ముందు చేయాల్సిన పని. అలాగే దీపాలు పెట్టుకోవడం, ఇంకా అగరబత్తి వెలిగించడం, ఇవన్నీ మన మామూలు పూజలాగే. ఇప్పుడు పూజ ఏం చేయాలి, ఇందులో మొత్తం 8 అంశాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా వినండి మీరు. అందులో కొన్ని మనం అన్ని పూజల్లోనే ఇప్పటిదాకా చేసినవి, అందుకని మీకు బాగొచ్చు. మొట్టమొదటిది ఏమిటంటే, ఆచమనం చేయడం, తర్వాత సంకల్పం చెప్పడం, తర్వాత గణపతి పూజ చేయడం, ఎందుకంటే పూజకి విఘ్నాలు రాకుండా, అవన్నీ కామన్ ఫస్ట్ స్టెప్. తర్వాత ఏమిటంటే, వాస్తు పూజ చేసేటప్పుడు భూమాత పూజ, గోమాత పూజ చేయాలి, అవి రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే భూమాత దయ వల్లే మనం భూమి మీద ఉండగలుగుతున్నాం. ఎన్ని ఘోరమైన పనులు చేస్తున్నాయి భూమి మీద, అయినా తల్లి సహిస్తోందంటే ఎంత సహనం చెప్పండి. గతంలో అందుకే చక్కగా ఏదో ఇల్లు కడుతూ ఉంటే భూమి పూజ అలాంటివి చేసేవారు,
ఇప్పుడు అది ఏమీ లేదు, బోర్ కావాలి అంటే 1000 అడుగులు తవ్విచ్చేయడం. అంతేకాని అక్కడ భూమాత అనే దేవతాశక్తి ఉంది, కనీసం కృతజ్ఞత చెప్పుకుందాం ప్రకృతికి అనేది కూడా లేదు. అందుకని ఈ పూజలో భూమాతని గోమాతని పూజించాలి. ఎలా పూజించాలండి? దానికి పెద్ద షోడశోపచార పూజ అక్కర్లేదు, కానీ నేను మీకు చిన్న చిన్న శ్లోకాలు ఇస్తాను, వాటితో చేయొచ్చు. తర్వాత వాస్తు పురుషుడికి షోడశోపచార పూజ చేయాలి. అది ఇందాక నేను చెప్పిన ఫోటో ఉంది కదా, ఫోటోకి పూజ చేస్తూ అప్పుడు షోడశ ఉపచారాలు చేయాలి. వీటన్నిటికీ నేను నా సొంతంగా రికార్డ్ చేసి ఒక వీడియో పెడతాను. అంటే మీరు ప్రతి స్టెప్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను అందులో రికార్డ్ చేస్తాను. మీరు ఇదేం నేర్చుకోక్కర్లే, ఆ ఆడియో ప్లే చేసేసుకుని హాయిగా పూజ చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యమైనది ఏమిటి అంటే, షోడశోపచార పూజలో పుష్పాన్ని సమర్పయామి అని పదోపచారానికి వస్తాం కదా, అక్కడ ఆపి అక్కడ ఏకాశీతి పదమండల వాస్తు పూజ అని చేయాలి. అది ఏమిటి అంటే, ఇందాక మీరు 9x9 గ్రిడ్ పెట్టారు కదా, ఆ గ్రిడ్లో ఒక్కొక్క గడికి ఒక్కొక్క దేవతాశక్తి ఉంటుందన్నమాట. అంటే ఆ గడి ఆ దేవతాశక్తి అధీనంలో ఉంటుంది. అంటే మీరు ఊహించుకుంటే మన ఇంటినే ఒక 9x9 గ్రిడ్లో ఊహించుకున్నారనుకోండి, ఆ ప్రదేశంలో ఒక దేవతాశక్తి, ఆ పక్కన ఒక దేవతాశక్తి, అలా ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు పక్కపక్క గళ్ళకి ఒకే దేవతాశక్తి ఉంటుంది, అంటే ఒక 3 గళ్ళకో 4 గళ్ళకో అలాగా. అలాగా ఆ 81 దేవతాశక్తుల్ని కలిపి ఏకాశీతి దేవతలు అని పిలుస్తారు. ఏకాశీతి అంటే 81 కదా సాంస్క్రిట్లోనూ. వాళ్ళందరికీ పేరు పేరున పూజ చేయాలి. అంటే అక్షింతలు కానీ పువ్వులు కానీ, పువ్వులు తెచ్చుకుంటే 81 పువ్వులు తెచ్చుకోండి, లేకపోతే అక్షింతలు కలుపుకుంటే ఇన్ని కలుపుకుని, అది మీకు ఏ ఆర్డర్లో చేయాలి అనేది ఆ వీడియోలో చూపిస్తా. అంటే దానికి ఒక సీక్వెన్స్ ఉందన్నమాట, ఆ సీక్వెన్స్లో ఒక్కొక్క దేవత ఒక్కొక్క చోటకు వస్తుంది. ఆ దేవత పేరు చెప్పడం, నమః అని చెప్పి తీసుకువెళ్ళి ఒక పువ్వు పెట్టడం, లేకపోతే కొన్ని అక్షింతలు వేయడం. అలాగా 81 దేవతల్ని పూజ చేయాలి. దాని తర్వాత బహిర్దేవతలు అని ఉంటారు. అంటే ఇప్పుడు ఈ గ్రిడ్కి బయట 8 దిక్కుల్లోనూ 8 మంది ఉంటారు, వాళ్ళు చరకి పూతన అలాంటి శక్తులు అనమాట. అంటే ఇవేమిటండి, ఇవేవో రాక్షసుల పేర్లలో ఉన్నాయి అనిపిస్తుంది కదా మనకి. ఏమిటంటే, మన ప్రకృతిలోనే పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. మన పూజలు ఎప్పుడు కూడా నెగిటివ్ మొత్తాన్ని బయటికి పంపించాలి, నేను ఓన్లీ పాజిటివ్తోనే బతుకుతాను అని ఎప్పుడు చెప్పలే. పగలతోనూ బతకాలి, రాత్రితోనూ బతకాలి, అలాగే నెగిటివ్ శక్తుల్ని కూడా మనం సాటిస్ఫై చేయాలి. కానీ మన ఇంటికి బయట అనమాట, అందుకే వాటిని బహిర్దేవతలు అంటారు. వాళ్ళ 8 మందికి కూడా 8 దిక్కుల్లోనూ వాళ్ళ పేరు చెప్తూ పూజ చేయాలి, అక్షింతలతో కానీ పువ్వులతో కానీ. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే, తీయ గుమ్మిడికాయ ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి 8 ముక్కలు చేసి దానిపైన కుంకం చల్లి ఒక్కొక్క దిక్కులో ఆ దేవత పేరు చెప్తూ 8 చోట్ల పెడతారు. అలాగైనా చేయొచ్చు, లేకపోతే పువ్వులతో చేయొచ్చు. ఇది 5వ స్టెప్. ఇంకా 6వది ఏమిటి అంటే, వాస్తు పురుషుడికి అంగపూజ చేయాలి. అది మీకు చెప్తాను. ఆ పూజ మన మామూలు దేవతాశక్తులకి అంగపూజ చేసినట్టే చేయాలి. ఇంకా 7వది ధూపం దీపం నైవేద్యం, అవన్నీ పంచోపచారాలు మామూలే. అక్కడ నివేదన ఏం పెట్టాలి అంటే, వాస్తు పురుషుడికి బెల్లం పాయసం, కొబ్బరికాయ, అవి 2 తప్పకుండా చేయాలి పూజ చేసిన రోజు. దాంతోపాటు ఇంకా మీరు ఏ ప్రసాదాలు పెట్టినా ఏ పళ్ళు పెట్టినా పర్లేదు, ఈ 2 మాత్రం మ్యాండేటరీ. ఇప్పుడు 8వ స్టెప్, దీంతో పూజ పూర్తయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు ఇప్పటిదాకా పూజలో పసుపు కుంకుమ రాసి గుమ్మడికాయని పెట్టారు కదా, దాన్ని కూష్మాండం అంటారు. ఆ కూష్మాండానికి పూజ చేయాలి. అంటే దానికి వేరే ఒక శ్లోకం ఉంది, అది కూడా నేను వీడియోలో చెప్తా. అది పూజ చేసి చివరికి కూష్మాండ బంధనం అని ఒకటి ఉంది. అంటే ఈ గుమ్మడికాయని తీసుకువెళ్ళి మీ ఇంటి బయట గుమ్మడికాయ కట్టి ఉంటుంది కదా, అది తీసేసి ఈ కొత్తదాన్ని అక్కడ కట్టాలన్నమాట. ఆ కడుతున్నప్పుడు కూడా చదవడానికి ఒక మంత్రం ఉంది, అది చదువుతూ అక్కడ కట్టాలి. అది చేస్తే పూజ మొత్తం పూర్తయినట్టు. మీకు కావాలంటే ప్రతి నెల బహుళ రోజు చేసుకోవచ్చు. అలా కొన్ని రోజులు చేసి చూడండి, అసలు మీ ఇంట్లో ఎంత మార్పు వస్తుందో, చాలా అభివృద్ధి కలుగుతుంది ఆ ఇంట్లో. నేను కొన్ని చోట్ల ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. అంటే పాపం వాళ్ళు ఒక ఇల్లు కట్టేసుకుని అంతా అయిపోయాక, బాబోయ్ ఇంక ఇల్లుని ఎలా మార్చలేమండి మేము, మా దగ్గర రూపాయి కూడా లేదంటే, సరేనమ్మా ఇదిగో ఈ ప్రక్రియ చేయండి అంటే ఇది చేసి బాగుపడిన ఇళ్ళు ఉన్నాయి. అందుకని అలాగా మీలో ఏ ఒక్కరైనా బెనిఫిట్ అయితే కనుక నా కృషి ఫలించినట్టే. ఇంతకీ పూజ డెమో ఎక్కడుందండి అంటే, మన ఈ మధ్య నండూరి శ్రీవాణి పూజా డెమోస్ అని ఒక ఛానల్ ప్రారంభించాం కదా, అందులో ఈ పూజ తాలూకు డెమో వీడియో ఉంటుంది. ఆ వీడియో కిందే దాని PDF లింక్ కూడా ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసి ఈ వీడియో ప్లే చేసుకుని హాయిగా మీరు పూజ చేసుకోండి. మీ అందరి జీవితాలు వాస్తు పురుషుడి దయ వల్ల సుసంపన్నంగా ఉండాలి అని కోరుకుంటూ శ్రీమాత్రేన.